రెండు బ్రేకింగ్ ని చూస్తున్నాం. భువనగిరి బీజేపీలో గ్రూప్ రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. టికెట్ దక్కని సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అధిగా బోర నరసయ్యను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. అయితే పార్టీలో ముందు నుంచి ఉన్న తమను కాదని మునుగోడు బైపోల్ టైంలో పార్టీలో చేరిన బోర నరసయ్యకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు. ఇక పార్టీ సీనియర్లు గంగిడి మనోహర్ రెడ్డి, పివి శ్యామ్ సుందర్ రెడ్డి బీజేపీ భువనగిరి ఎంపీ టికెట్ను ఆశించారు. దీంతో అలక బూనన్ ఇద్దరు లీడర్లు ప్రచారానికి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. బూర నరసయ్య తరఫున ప్రచారానికి ముందుకు రావట్లేదు. ఇటీవలే కేంద్ర మంత్రి జైశంకర్ హాజరైన బూర నరసయ్య నామినేషన్ ర్యాలీకి సైతం వారు దూరంగా ఉన్నారు. ఇక బూర నరసయ్య జన సమీకరణ చేయకపోవడంతో అంతంత మాత్రంగానే సాగింది ర్యాలీ. మరోవైపు బూర నరసయ్య సీనియర్లను కలుపుకునే ప్రయత్నం చేయటం లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో సమావేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో గంగిడి మనోహర్, పివి శ్యామ్ సుందర్ ఫోటోలు ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో ఇతర నేతల క్యాడర్ అనుమానం అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు భువనగిరి బీజేపీలో కుల ప్రభావం కుట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏ సమావేశంలో అయినా కేవలం ఒకే క్యాడర్కు చెందిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారని మిగతా కులాలకు చెందిన క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రెండు బ్రేకింగ్ చూస్తున్న భువనగిరి బీజేపీలో గ్రూప్ రాజకీయాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. టికెట్ దక్కని సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నరసయ్యను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. అయితే పార్టీలో ముందు నుంచి ఉన్న తమను కాదని మునుగోడు బైపోల్ టైంలో వచ్చిన బూర నరసయ్యకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి బూర నరసయ్యగౌడ్ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, సో అక్కడ సీనియర్లు ఆయనకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రమంతా బీజేపీ ప్రాణాలు ఇస్తున్నాయి, కొంత మోడీ వే ఉంది, మోడీ చరిష్మా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి బీజేపీకి భువనగిరి పార్లమెంట్ విషయంలో కొంత వ్యతిరేక పవనాలు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అది కూడా వ్యతిరేక పవనాలు అంటే ప్రజల నుంచి కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకో రకం కాదు, అది బీజేపీలోని బూర వ్యతిరేక వర్గీయులతోటి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి. కొంతకాలంగా బూర నరసయ్య అంటే మొదటి నుంచి ఆయన గతంలో ఎంపీ చేశారు, బీఆర్ఎస్ తరఫున కలిసి పనిచేశారు, ఆ తర్వాత బీజేపీలో వచ్చారు, బీజేపీ కొంచెం యాక్టివ్ గానే ఉన్నారు. ఉన్నప్పటికీ ఆయన పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని కలుపుకోవడంలో కొంత విఫలమవుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత కూడా వాస్తవానికి ఎవరైనా సరే టికెట్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కావడము, ఆ తర్వాత సెకండ్ కేడర్ లో ఉన్నటువంటి నాయకులతో భేటీ కావడం, అంటే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడి కూడా టికెట్ దక్కించుకోలేని కొంతమంది ఉంటారు, వాళ్ళను అట్లాంటి వాళ్ళను సమన్వయం చేసుకోవడం కానీ పార్టీ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళతో పిలుచుకొని మాట్లాడడం లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం కానీ ఇట్లాంటివి ఆయన చేయకుండా తనదైన శైలిలో ప్రచారంకి వెళ్తా ఉన్నారు ఆయన. ఆ ప్రచారం కూడా ఎవరికి చెప్పకుండా కనీసం ఒక షెడ్యూల్ అంటూ ప్రకటించకుండా వెళ్ళడము, ఎక్కడ దొరికితే అక్కడికి, అంటే మీన్స్ ఉన్న కాడికి ఏదో ఒకటి, ఇప్పుడు నేను ప్రచారంకి వెళ్తున్నా లేదా అనే విషయంలో వెళ్తానుగా ఒక యోజనాబద్ధంగా క్రమశిక్షణ విధంగా వెళ్ళట్లేదు. అంటే ఒక మండలంలో వెళ్ళినప్పుడు ఆ మండల పార్టీ అధ్యక్షుడికి, ఆ మండల పార్టీలో ఉన్నటువంటి పార్టీ బాధ్యులను, తర్వాత కొంత గ్రామాలలో కొంతమంది క్రియాశీల నేతలు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళ సమాచారం ఇవ్వడం. ఇందుకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికప్పుడు వాళ్ళ సమాచారం అందించడం కానీ, అవసరమైతే మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడి మండల పార్టీ అధ్యక్షులు కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పడం కానీ మిగతా అంశాలు చేయాల్సిన అవసరం. కానీ ఇక్కడ భువనగిరికి సంబంధించి అయితే ఈ వ్యవహారం ఇటు జరగట్లేదు అనేది. మరోవైపు టికెట్ ఆశించినటువంటి గంగిడి మనోహర్ రెడ్డి, మరికొంతమంది నేతలు పార్టీకి దిగా ఉంటుందో, ప్రస్తుతం గంగిడి మనోహర్ రెడ్డి కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు కోసం అక్కడ తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు.
అంటే తన సొంత నియోజకవర్గాన్ని వదిలేసినటువంటి మనోహర్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మనోహర్ రెడ్డిని కోఆర్డినేట్ చేసుకోవడం కానీ లేదు, మనోహర్ రెడ్డి కోఆర్డినేట్ చేస్తే కూడా వెళ్ళకపోతే పార్టీ అధిష్టానానికి దగ్గర కూర్చుని పిలిపించుకొని మాట్లాడుకొని ఆయనతో కలిసి వెళ్ళేందుకు ఇట్లా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కొంతవరకు ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ భువనగిరికి వచ్చేట వరకు ఈ ప్రయత్నం జరగట్టేవి ఇవన్నీ బెరిసికొడతా ఉందని తెలుస్తాం. దీంతో అక్కడ భూరాశయ కేవలం సింగిల్ మ్యాన్ గా పోతా ఉన్నారు అన్న కొంత పాపప్రదం మూట కట్టుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే పార్టీ నాయకులను ఎవరిని కలుపుకోకుండా పోవడము, పార్టీ సూచించినటువంటి కార్యక్రమాలు అమలు చేయకుండా పోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీ గెలుపు అక్కడ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అంటే పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయి, కానీ దాన్ని ఓటు రూపంలో మలుచుకునేటువంటి వ్యవస్థ యోజన లేకపోవడం కొన్ని కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉందని చెప్పేసి బీజేపీలో చర్చ జరుగుతున్నది. ఇదే విషయంలో అంటే ఇబ్రాహీంపట్నం నుంచి పోటీ చేసిన ఒక క్యాండిడేట్ ఇప్పుడు మల్కాజ్గిరిలో పనిచేస్తా ఉన్నారు. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ వచ్చేది అది భువనగిరి కాన్స్టిట్యూన్సీ పనిలోకి వస్తుంది. ఆ నేతను ఇంతవరకు అంటే బూరనరసయ్య కనీసం ఫోన్ చేసి పలకరించలేదు, ఫోన్ చేసినా టికెట్ వచ్చింది సహకరించాలి కలిసి పని చేద్దాం రండి మాట్లాడదామని చేసుకుని పిల్లలు అని చెప్పేసి ఆ నేత అసంతృప్తి వచ్చింది. ఎట్లా ఇట్లా చాలా మంది అంటే మనోహర్ రెడ్డి కానీ ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి అశోక్ కానీ మిగతా నేత అందరూ కూడా ఈ రకంగా అసంతృప్తి ఉన్నారు. ఈ అసంతృప్తే పార్టీకి దెబ్బతీస్తాయి. అసంతృప్తి అంటే పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు రావడంతో మిగతా పార్టీలు దీన్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉన్నది రాజశేఖర్. ఎస్ కృష్ణమూర్తి, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే మనోహర్ సంబంధించి కానీ పివి శ్యామ్ సుందర్ సంబంధించి సామాజిక వర్గ సమీకరణాలు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. కులప్రభావం, ఫ్లెక్సీల్లో ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం, మొన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కావటం కాకపోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు మీరు అన్నట్లు క్యాడర్ వెనక ఉన్న క్యాడర్ ఎవరైతే మనోహర్ అలాగే శ్యామ్ సుందర్ క్యాడర్ కూడా కొంత సపోర్ట్ చేయకపోయిన అవసరం ఉంటుంది. అంటే బీజేపీ పార్టీ అధిష్టానం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా క్యాడర్ పనిచేయాల్సిందే, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోవడం ఏమైనా పార్టీ పెద్దలు కలెక్ట్ చేసుకున్న అవకాశం కనిపిస్తుందా? అదే అంటే ఇప్పుడు ఎవరెవరు సహకరించట్లనే విషయాన్ని నరసయ్య గానీ ఆయన ఉన్నటువంటి ఆయన ప్రధాన అంచనా కానీ ఎవరున్నారో వాళ్ళనే గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళతో ముందు కొద్దము వీళ్ళు సమన్వయం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసిన తర్వాత అప్పటికీ కొలిక రాకపోతే పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్ళాలి, పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి, పార్టీ నాయకత్వం దీని మీద ఆలోచన చేస్తుంది ఏం చేయాలి, ఆయా నాయకులతో మాట్లాడుతుంది. మీకు మీ కాన్స్టిట్యూన్సీ పలానా కాన్స్టిట్యూన్సీ భువనగిరి కాన్స్టిట్యూన్సీ, మీరు భువనగిరిలో కాకుండా మిగతా చోట్లకు వెళ్ళడం సరైనది కాదు ఈ టైంలో. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే మీ వాళ్ళని ఎవరైనా పరిచయాలంటే పంపించండి, మీ అక్కడ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇంకా మిగతా కాన్స్టిట్యూన్సీ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళతో సమన్వయం చేసిన అక్కడ శ్రేణులను మీరు అప్రమత్తం చేయండి, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉండి పనిచేయాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించే అవకాశం. కానీ ఇక్కడ ఆయన అంటే భువనగిరి స్వయంగా సమన్వయం చేసుకోవడం లేదు, కోఆర్డినేషన్ లేకుండా పోతుంది. కోఆర్డినేషన్ లేకపోవడంతో పార్టీ నాయకత్వంకి వాటికి వాటిని వెళ్ళట్లేదు దృష్టి. ఒకవేళ పార్టీ నాయకులు కొంతమంది వెళ్ళాం కానీ నా క్యాండిడేటే అసలు ఏం చెప్పట్లేదు, క్యాండిడేట్ కరెక్ట్గా ఉండడేమో, క్యాండిడేట్ తో వాళ్ళు ఏమన్నా లోపల మాట్లాడుకుని వాళ్ళు సహకరించుకునే వాళ్ళు మాట్లాడుకున్నా మనకెందుకు లేదు రాష్ట్ర పార్టీ, మనకు వేరే అంశాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశం రాష్ట్ర పార్టీ వెళ్తుంది. అంటే ఈ రకమైనటువంటి విషయంలో అంటే కోఆర్డినేషన్ లేకపోవడము, ఉన్న కోఆర్డినేషన్ ఏం జరుగుతుందని రాష్ట్ర పార్టీకి సమాచారం ఇవ్వకపోవడము, రాష్ట్ర పార్టీతో కూడా కలిసి పనిచేయకుండా పోవడము, అంటే నిన్న నామినేషన్ ర్యాలీకి సంబంధించి కూడా అసలు అనుకున్న స్థాయిలో శ్రేణు రాలేదు. అప్పుడే అక్కడ దళితులం బయటపడినా అంటే బీజేపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకత నేతల మధ్య ఉన్నటువంటి అనేకత అక్కడ దొరతనం బయటపడింది. అంటే ఈ దొరతనంతో ఓటర్లు కూడా మరో రకమైన అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది. మనం ఓటేసినా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి ఎవరైతే గెలిచే అవకాశం ఉందో వాళ్ళకి ఓటేస్తే మన ఓటు సద్వినియోగం అవుతుంది కదా అనే ఆలోచనలో బీజేపీ అంటే ఓటర్లు కూడా ఉండే అవకాశం బీజేపీ నాయకత్వం కూడా భావిస్తూ ఉన్నది. దీని విషయంలో ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం జోక్యం చేసుకోవాలి, లేదు అంటే భూనరసయ్య స్వయంగా బీజేపీ నాయకుల రాష్ట్ర నాయకత్వం దగ్గర నాయకుల దగ్గర కూర్చొని తనకు కలుగుతున్న ఇబ్బందుల విషయంలో కొంత చర్చ పెడితే బాగుంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే భూనరసయ్యను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఒక కొంత ఈగోతో ఉన్నారు, ఇక్కడ భూనరసయ్య కూడా కొంత ఈగోతో ఉండండి. అంటే రాని వాళ్ళు టికెట్ దక్కని వాళ్ళు కొంత ఈగోతో ఉంటే ఉండొచ్చు, వాళ్ళు కొంత బాధ ఉంటుంది, కొంత ఆవేదన ఉంటుంది, ఇంతకాలం పనిచేసాము మాకు రాకపోయే టికెట్ అని వాళ్ళకు ఉంటుండొచ్చు. కానీ ఎప్పుడైతే టికెట్ దక్కించుకో భూనరసయ్య ఒక మెట్టు దిగాల్సిన అవసరం ఉంది, దిగి పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి ఎవరైతే తాను సహకరించారో వాళ్ళు సహకరించుకునే విధంగా చేయాలి, అవసరమైతే వాళ్ళకి రాజీ పడేందుకు కూడా భూనరసయ్య ముందుకు రావాల్సి వస్తుంది. కానీ ఈ ప్రయత్నం ఇంకా జరగట్లేదు, ఇంకా జరుగుతుంది, జరగబోతుంది, జరుగుతుంది అని చెప్పేసి చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.